సైన్స్ విషయాల కోసమో పిల్లల కోసమో ఒక మ్యాగజైన్ ఉన్నది మీకు తెలుసా? సైన్స్ యాక్టివిటీస్ కోసమో సైన్స్ విషయాలన్నీ తెలియజేయడం కోసమో ఒక చిల్డ్రన్స్ సైన్స్ మ్యాగజైన్ ఉంది, మంత్లీ మ్యాగజైన్. ఎవరైనా చెప్పగలరా? ఎస్ చెప్పండి. చెకుముఖి, ద లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు చిల్డ్రన్స్ మ్యాగజైన్, సైన్స్ మ్యాగజైన్, దట్ ఈజ్ చెకుముఖి. చెకుముఖిలో ఏముంటాయి? నోబెల్ ప్రైజెస్ వస్తాయి కదా, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి సైన్స్ గురించి, వాటన్నిటి గురించి ఒక మ్యాగజైన్ ఉంటుంది. దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు తెలుసా? ఎవరు పబ్లిష్ చేస్తారు? దానికి జన విజ్ఞాన వేదిక తెలుసా మీకు? జన విజ్ఞాన వేదిక గురించి తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంది ఇంత తక్కువ మంది ఉన్నారు? ఓకే ఓకే, దించండి అమ్మా. జన విజ్ఞాన వేదిక ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. మీరు జన విజ్ఞాన వేదికలో, మీ స్కూల్స్లో కూడా వస్తుంటాయి మ్యాగజైన్స్. మీరు అడగండి, మీ సైన్స్ సార్ గురించి, సైన్స్ సార్ని అడిగితే చెప్తారు, అలాగే మిగతా వాళ్ళు కూడా చెప్తారు. అలాంటి యాక్టివిటీస్ కోసం మ్యాగజైన్ చదవండి. అలాగే మీకు లోకల్గా ఈ కార్యకర్తలు ఉంటారు, అలాగే స్కూల్స్లో మీకు మండల స్థాయిలో జన విజ్ఞాన వేదిక సంస్థ ఉంటుంది. అమ్మా వచ్చారా వాళ్ళు? నేను కూడా జన విజ్ఞాన వేదికలో వర్క్ చేస్తుంటా. నేను ఎలా చేస్తున్నాను ఇవన్నీ? వాళ్ళతో మమేకమై ఉండటం వలన ఒక సైన్స్ టీచర్గా ఇవన్నీ చేయగలుగుతున్నాను అన్నమాట. మీరు కూడా సైన్స్ నేర్చుకోవాలంటే సైన్స్ గురించి, మ్యాథమెటిక్స్ గురించి, ఇంకా చాలా విషయాలు, యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలంటే జన విజ్ఞాన వేదిక మ్యాగజైన్ చదవండి, తెప్పించుకోండి. చాలా తక్కువ కాస్ట్ అది. లేదా మీ స్కూల్కి తెప్పించుకోండి, స్కూల్లో అందరూ చదవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అమ్మా, అరే ఒకసారి చూడండి, ఇవేంటో మీ అందరికీ తెలుసు, టీ కప్స్. ఒకసారి చూడండి, టీ కప్స్లో కూడా ఒక సైన్స్ చెప్పుకుందాం. అదే ఇందాక చెప్పానే బెర్నూలీస్ ప్రిన్సిపల్ చెప్పుకుందామా? బెర్నూలీ ప్రిన్సిపల్ చెప్దామా? మళ్ళీ సాచురేషన్కి వచ్చేసారు అందరూ. ఆల్ ఆఫ్ యూ బ్యాక్ సైడ్. మళ్ళీ ఒకసారి అందరూ సరి కూర్చోవాలి. చూడండి అమ్మా, ఈ ఇందులో కూడా మనం బెర్నూలీస్ ప్రిన్సిపల్ చెప్పాం కదా, ఎయిర్ బ్లో చేద్దాం. ఇలాగా ఇలా హారిజాంటల్గా బ్లో చేసినప్పుడు ఏం జరుగుతుంది అమ్మా? మీకే, నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు నువ్వే. అలాగే ఆ రోజులో ముగ్గురు కూర్చోమ్మా. ఒక్కసారి బెర్నూలీస్ ప్రిన్సిపల్ నేను ఇక్కడ ఎయిర్ బ్లో చేస్తున్నా, ఏం జరగాలో చూడండి. ఆ సైన్స్ ప్రిన్సిపల్ ఇక్కడ అప్లై అవుతుందా లేదా? నేను ఇలా చేసినప్పుడు కప్ ఎలా వెళ్ళాలి? నేను ఇలా గాలి ఇలా పంపించినప్పుడు కప్ ఎట్లా వెళ్ళాలి? పర్పెండిక్యులర్గా వెళ్ళాలి పైకి. వెళ్తుందా లేదా చూద్దాం, చూద్దాం. అవసరమైతే మీరు కూడా చేయాలి. నేను హారిజాంటల్గా ఊతుంటాను, ఈ కప్పు పైకి వెళ్తుందో లేదో చూద్దాం. కప్పులన్నీ కూడా అందరూ అబ్జర్వేషన్ చేయాలి. డోర్ క్లోజ్ చేయండి ప్లీజ్, డోర్ క్లోజ్ చేయండి. సిట్ డౌన్. సార్ డోర్ క్లోజ్ చేయండి. ఓకే చూడండి అమ్మా, మనం అవుట్డోర్లో కూడా చేయాల్సిన ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి.
మీరు కరెక్ట్గా ఉంటే అవుట్డోర్ బాగుంటుంది, ఇలాగ బయటకు వచ్చి డిస్టర్బ్ చేస్తే చేయలేం, ఆపేయమంటే ఆపేస్తా. ఏది కావాలో ఆలోచించండి. ఒకసారి చూడండి, ఒకసారి ఇది నేను ఇలాగా హారిజాంటల్గా నేను ఎయిర్ బ్లో చేస్తున్నాను, కప్స్ ఎలా వెళ్తాయో చూడండి, బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అప్లై అవుతుందో లేదో ఒకసారి చూడండి. పైకి వచ్చినాయి కదా, ఇలా ఊతున్నప్పుడు